everyone. ఏంటి క్యాన్వాస్ ఉండాల్సిన ప్లేస్ లో బ్రష్లు ఉండాల్సిన ప్లేస్ లో ఇవన్నీ ఉన్నాయని చూస్తున్నారా? ఎస్ అండి, ఎన్ని వృత్తులు ఉన్నా కానీ ఏం జాబ్ చేస్తున్నా కానీ ఇది ఇంపార్టెంట్ కదండి. అలాగే భోజనం ప్రియులు కదండి మనందరం కూడా. సో అలాగే మనకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ట్రెడిషనల్ వంటలు కానీ మన అదేంటిది పూర్వకాలంలో చేసే వంటలు కానీ అలాంటివి చాలా ఉంటాయి కదా. సో ఇది మా ఇంట్లో ట్రెడిషన్ వంట. సో వంట చేయడం కూడా ఒక కళే కదా. సో ఇలాంటి కళలన్నీ అంటే నాకు చాలా ఇష్టం. సో మన ఛానల్లో ఆర్ట్ గురించే కాదు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తీసుకొస్తూ ఉంటాను. సో లెట్ మీ జస్ట్ టెల్ యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ టుడే. ఇవి కనిపిస్తున్నాయి కదండి బీరకాయలు, ఓకే, బీరకాయ వెల్లుల్లి కారం. సో సింపుల్గా అనిపించవచ్చు వెల్లుల్లి కారంని, బట్ ముందే నేను బీరకాయలు తొక్కలు తీసేసుకుని పెట్టుకున్నాను. ఈ తొక్కలు కూడా ఎందుకు పెట్టానో తెలుసా? బీరకాయ తొక్కతోటి పచ్చడి చేసుకుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది అన్నమాట. అట్లాగే దీంతో టట్టు వేసుకుంటారు. బీరకాయ వెల్లుల్లిపాయి సన్నగా తరుపుని ఫ్రై చేసుకుంటారు. ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు త్రో ఇట్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ సంథింగ్ ఎల్స్ విత్ దిస్. అది తర్వాత చేసుకుంటాం. సో బీరకాయని ఇట్లా తరిగేసాం కదా, ఇది కాయబెట్టి కూర. అంటే మనం మామూలుగా వంకాయ స్టఫ్ చూసాము, దొండకాయ స్టఫ్ చూసాము, అలాగే స్టఫ్డ్ కర్రీస్ చూస్తాం కదా, ఇది వచ్చేసి బీరకాయ స్టఫ్. ఐ థింక్ ఎక్కడ చూసి ఉంటారు బీరకాయ స్టఫ్. ఎస్ అండి. సో ఇట్లాగా కొంచెం ఒక మాదిరిగా మరీ సన్నగా కాకుండా ఉండే ఇలాంటి బీరకాయలు తీసుకోవాలి. తీసుకుని ఇందాక నేను చూపించినట్టు ఇలా బీరకాయని టూ సైడ్స్ కట్ చేసుకోవాలండి, బికాజ్ వీ వాంట్ టు స్టఫ్ ఇట్ వెల్లుల్లి కారం ఇన్ దిస్. అండ్ టూ ఆపోజిట్ సైడ్స్లో చేసుకుంటే ఏంటంటే కారం మనం కోరేది అనేది బయటకు రాకుండా. నాకైతే ఇట్లాంటి రోల్లో దంచుకోవడం చాలా ఇష్టము. నా దగ్గర ఈ బుజ్జి సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇది ఇందులో స్టఫ్ చేసి చూపిస్తాను. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. కూర స్టఫ్ చేసుకునే వరకు కొంచెం పని అనిపిస్తుంది, బట్ ఒక్కసారి చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. లెట్స్ సీ హౌ వి డు. ఈ మాత్రమైన వెల్లుల్లిపాయలు ఉండాలి. దీన్ని నేను ఇందులో వేసేసుకుని మీకు తగినంత ఉప్పు, కారం అలా నేనైతే అందాజుగా వేసేస్తాను. సో దీన్ని మనము చక్కగా దం చేసుకోవాలి. ఇట్లా మనము దం చేసుకున్నాక ఇందులో ఓన్లీ వెల్లుల్లి, కారం, ఉప్పు అనుకున్నాను కదా, నేను ఇట్లా దం చేసుకున్నాక జస్ట్ అండి కొంచెం ఇట్లా స్పూన్తో తీసి ఇలా జస్ట్ ఇంత కొంచెం చాలు. అసలు దీనికి ఎక్కువ అక్కర్లేదు స్టాఫ్. జస్ట్ అసలు మనం అలా పూసామా అన్నట్లు అనమాట. ఇలా టూ సైడ్స్ ఇందాక చెప్పినట్టు నేను ఇలా స్టఫ్ చేసేసుకున్నాను. సో ఇవి కొన్ని స్టఫ్ చేశాను, ఇంకా చేయాలి. చేశాక అయిపోయింది, ఇంకా కూర జస్ట్ మనం ఊకుడులో వేసేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఇట్లా ఇలా టచ్ చేసేయాలంటే. దీని తర్వాత ముక్కుడులో వేసాక ఎట్లా ఉంటుందో చూద్దాం. అందాక నేను స్టఫ్ చేసేసి ఇవన్నీ నేనైతే మొత్తం అన్ని స్టఫ్ చేసేసాను. ఇప్పుడు ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి. ఇది నోరు ఊరిపోతుంది నాకు నిజంగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ముక్కుడులో వేసేస్తాను. సుమారు ఇప్పుడు ముక్కుడులో వేసేసుకుందాం. నేను స్టవ్ అయితే వెలిగించేసి ఇట్లా మూడు ముక్కుడు పెట్టేశాను. యాక్చువల్గా మూకుడు కానీ ఏదైనా పెద్ద కుక్కర్ కానీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఏంటంటే బేసిక్గా ఇందులోంచి యాక్చువల్గా కొంచెం వాటర్ వస్తుందండి, వాటరీ వాటరీగా వస్తుంది, ఒక లిక్విడ్ లాగా. సో దట్ టేస్ట్ ఏ లాట్ అనమాట, చాలా బాగుంటుంది. సో నేనైతే అది ఆన్ చేస్తాను కదా, నేను కొంచెం ఆయిల్ వేసేసి సో వీటిని జాగ్రత్తగా ఇట్లా వేసేసాక ఇట్లా ఫ్లాట్ గరిట తీసుకోవాలి. ఫ్లాట్ గరిట తీసుకుని జాగ్రత్తగా అయితే ఊరికే కూడా కలపక్కర్లేదు దీన్ని. సో స్టఫ్ చేసుకుని ఇందులో బొనుకులు వేసేసుకున్నాక వీ హ్యావ్ టు లీవ్ ఇట్లాంటి ఫ్లాట్ దాన్ని పెట్టుకుని మేజర్గా ఇట్లాంటిది ఒక కొంచెం దాంట్లో వాటర్ వేసి పెట్టాలి. బేసిక్గా ఇట్లా పెట్టేసి ఉంచి సిమ్లో పెట్టేసి, సో సిమ్లో పెట్టేసి కొంచెంసేపు ఉంచాలి. అది సిమ్లో అలా మగ్గుతూ ఉంటుంది, మగ్గుతూ ఉండి అందులోంచి వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ తోటి పాటే తినాలి. అది అయిపోయాక ఎట్లా ఉందో చూపిస్తాను, మధ్య మధ్యలో కూడా తీసి చూద్దాము. బట్ ఇలా ఇలాగ కంచెల్లో వాటర్ వేసి మాత్రం పెట్టాలండి. సో సిమ్లో పెట్టి అలా మగ్గనియాలి. జాగ్రత్తగా దీనితే నేను ఇలా తీసేస్తున్నాను. వాటర్ అందులో ఉన్నాయి,
చూసారా ఆల్రెడీ వాటర్ ఫామ్ అవుతుంది. ఇది ఇట్లాగే అండి మంచిగా మగ్గుతుంది. సో జాగ్రత్తగా దాన్ని అలా తిప్పేసుకుని ఇంకొక 15-20 మినిట్స్ అయిపోతుంది. మళ్ళీ అయితే నేను మూత పెట్టేసాను, రైస్ కూడా పెట్టేసుకుని రెడీగా అయిపోయాను. వేడి వేడిగా తినేద్దాం ఓకేనా? సో ఇదిగో ఇలా కూర అయిపోయింది. యాక్చువల్గా ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇలా కిందకు వస్తాయి అన్నమాట. ఇది కొంచెం నీళ్ళు ఇలా ఉన్నప్పుడు కూడా తినచ్చు. నేనేం చేస్తానంటే నేను కొంచెం నీళ్ళు తగ్గిస్తాను. కొంచెం నీళ్ళు తగ్గించడానికి మూత తెరిచి కొంచెమే సేపు, ఎక్కువసేపు కాదు, బికాస్ చెప్పాను కదా ఈ ఊట ఏదైతే ఉందో అది చాలా టేస్టీగా ఉందన్నమాట. సో ఇలాగే కొంచెం వాటర్ తగ్గాక నేనైతే దీన్ని కొంచెంసేపు ఓపెన్గా పెట్టేసేసి నేనైతే ఇలా వేడివేడి అన్నం వేసేసుకున్నాను. సో ఇందాక మనం ఫ్లాట్ గరిటె తీసుకున్నాం, ఇప్పుడు కొంచెం గుంట గరిటె లాగా తీసుకోవాలి. ఎందుకంటే ముక్కలు పడాలి అండ్ దానిపైన ఊట కూడా పడాలి. ఇలా అన్నమాట నేను ఇలా వేడివేడిగానే తినేస్తున్నాను. నేనైతే ఇగో ఇట్లాగ వేడివేడి అన్నంలో వేసుకుని తీసుకొచ్చాను. ఇందులో అయితే నేను ఇలా గానుగు నూనె వేసుకుంటామండి. ఇది మంచిగా గానుగు నూనె, గానుగు నుంచి తెచ్చిన ఫ్రెష్ పల్లి నూనె అయినా పర్లేదు, నువ్వుపప్పు నూనె అయినా పర్లేదు. యాక్చువల్గా నువ్వు నూనె వాడతాం, మీకు ఏది అలవాటు ఉంటే అది వాడచ్చు. బట్ అది వేసుకుని తింటే కొంచెం టేస్ట్ చాలా యాడ్ అవుతుంది. సో పెయింటింగ్లోనే కాదు, వంటల్లోనే కాదు, మనం ఏ పని చేసినా శ్రద్ధగా దాంట్లో ఏది పడాలో ఎలా చేయాలో అలా చేస్తేనే దానికి అందము రుచి మళ్ళీ ఆరోగ్యం అన్నీ కూడాను. సో నాకు ఇలాగ ఏది చేసినా నేను అందులో దూరుకోవడం నాకు చాలా ఇష్టము. సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే తినేస్తున్నాను.